Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ సీక్రెట్ ను ఓపెన్ గా చెప్పేసిన చంద్రబాబు. వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వచ్చేస్తాం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలుపు టీడీపీదే. వచ్చే ఎన్నికలలో గెలుపు ఏకపక్షమే. ఇది చంద్రబాబు నాయుడు తరచూ చెబుతున్న మాటలు. ఒక్కసారిగా చంద్రబాబు స్వరంలో వచ్చిన మార్పు చూసి పార్టీ నేతలు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడానికి కూడా నేతలు ఇళ్లలో నుండి బయటకు రాలేదు. అధికారంలోకి వస్తామన్న ఆశ చంద్రబాబులో ఏ కోసానా కనబడలేదు. అలాంటిది హఠాత్తుగా ఇంత మార్పు ఎలా సాధ్యమైంది? ఎలాగంటే తాజాగా అనకాపల్లి సమావేశంలో చంద్రబాబు మాటల్లోనే బయటపడింది. ఇంతకీ విషయం ఏంటంటే ఓటర్లను డబ్బులతో మేనేజ్ చేయాలన్నది చంద్రబాబు హిడెన్ అజెండాగా బయటపడింది. ఈ విషయాన్ని స్వయంగా 40 ఇయర్స్ ఇండస్ట్రీయే బయటపెట్టారు. వచ్చే ఎన్నికలలో 25,000 మంది ఓటర్లను ప్రభావితం చేయగలిగిన నేతలను గుర్తిస్తున్నట్లు చెప్పారు. అలాంటి వారితో పాటు ఓటర్లకు 10 రూపాయలు ఖర్చు చేయగలిగిన వారిని కూడా మ్యాపింగ్ చేస్తున్నట్లు బయటపెట్టారు. నేతల పరిధిలో ఎన్ని ఓట్లను మేనేజ్ చేయగలరు, దానికోసం ఎంత డబ్బులు ఖర్చు చేస్తారు, ఏ పద్ధతుల్లో ఓటర్లను మేనేజ్ చేయగలరనే విషయాలను నేతలతో మాట్లాడి తెలుసుకుంటున్నట్లు చెప్పారు. నిజానికి ఇవన్నీ సమీక్షల్లో మాట్లాడుకోవాల్సిన విషయాలు కాదు, టికెట్ రేసులో ఉన్న నేతలతో 1-to-1 మాట్లాడుకోవాల్సిన మాటలు. ఈ పద్ధతి ఒక్క టీడీపీలోనే కాదు, అన్ని పార్టీల్లోనూ ఇంతే. కాకపోతే చంద్రబాబు ఇలాంటి విషయాలను నేతలతో బహిరంగంగా మాట్లాడడమే విచిత్రంగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికను ఇలాగే గెలుచుకున్నారు. బూతుల వారీగా డబ్బులు వెద చల్లగలిగిన నేతలను గుర్తించి వారికి బాధ్యతలు అప్పగించారు. అప్పట్లో అధికారంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు వ్యూహం ఫలించింది. అదే ఎత్తుగడ 2019 సాధారణ ఎన్నికలలో బోల్తాపడింది. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకే ఇన్ని ఆలోచనలుంటే మరి అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంకెన్ని వ్యూహాలు రచించాలి? అధికారంలో ఉండి కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఎందుకంత ఘోరంగా ఓడిపోయారనే విషయాన్ని చంద్రబాబు ఇప్పటికీ నిజాయితీతో విశ్లేషించుకోవడం లేదు. మరి హిడెన్ అజెండా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూద్దాం.